అందరికీ నమస్కారం. కొంచెం నిన్నటి నుంచి మా నాన్నగారు ఎపిసోడ్ ఏదో జరుగుతోంది. ఆయన గాంధీ భవన్ పోయి జాయిన్ చేసుకొని మళ్ళీ అలా రాజీనామా చేసి మా తల్లిగారు ఇబ్బంది పడి నాకు ఒక విషయం తెలుసు. నిన్న రాత్రి ఆయనకి ఫిట్స్ రావడం జరిగింది. ఆ వీడియో కూడా నా దగ్గర ఉంది. ఆ వీడియో ఎందుకు తీస్తామంటే ఆయనకు ఎప్పుడు ఫిట్స్ వచ్చినా డాక్టర్స్ పంపించడానికి వీడియో తీస్తాం. డాక్టర్స్ చెప్పినట్టు చేస్తాం. ఫస్ట్ ఎయిడ్ ఇందులో నాకు ఎటువంటి సంబంధం లేదు. రెండో విషయం, ఆయన కాంగ్రెస్ వాడే అని నేనే చెప్తా. అనేక మార్లు చెప్పినా, గత 5 ఏళ్ల నుంచి 50 సార్లు చెప్పినా, ఇప్పుడు కూడా చెప్తున్నా. నేను కట్టర్ బీజేపీని, మన ఆయన కట్టర్ కాంగ్రెస్. ఆయన ఎక్కడున్నా కాంగ్రెస్ వాదే. అయితే నిన్న ఫిట్స్ వచ్చినందుకు మా అమ్మ ఇబ్బంది పడి ఉంటుంది. రెండో విషయం, ఎక్కడ ఆమెకి నచ్చలేదంటే నాకు కూడా నచ్చలేదు. కానీ నాకు నచ్చిన దానికి ఈయన రాజీనామాకి ఏమి సంబంధం లేదు. వి శ్రీనివాస్ లాంటి వ్యక్తిని పార్టీలో జాయిన్ చేసుకునేటప్పుడు ఆయనకి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. ఆయనకు హైపర్ టెన్షన్ ఉంది, ఆయనకి రెగ్యులర్గా ఫిట్స్ వస్తున్నాయి, ఆయనకి మన మైల్డ్ పారాలిసిస్, ఆ స్ట్రోక్ వచ్చినప్పుడు మైల్డ్ పారాలిసిస్ వచ్చింది. కాబట్టి ఇటువంటి వ్యక్తి, బాత్రూమ్కి పోలేని వ్యక్తిని గాంధీ భవన్ తీసుకుపోయి ఎవరో మానికు ఠాకరేనో ఏదో పేరున్నది ఆయనతోటి కణువ కప్పియడం పద్ధతి కాదు. మీరు కాంగ్రెస్లో జాయిన్ చేసుకునేది అంటే ఫస్ట్ ఇది సమయం కాదు. ఆయన 2018 నుంచి జాయిన్ అవుతా అంటున్నాడు. మీరు తీసుకుంటారు, ఎందుకు తీసుకుంటారు మీకే తెలవాలి. ఆయన జాయిన్ ఇప్పుడు చేసుకోవాలన్నా సోనియా గాంధీ లాంటి ఆమె ఈయన ఆ కుటుంబానికి 40-45 సంవత్సరాలు సేవ చేశాడు. ఫోన్ చేసి కనీసం ఆరోగ్యం బాగుబోగులో కనుక్కోలే. ఆయనకి బ్రెయిన్ స్ట్రోక్ వస్తే హాస్పిటల్లో ఉంటే సరే పోనీ, 4 ఏళ్ళ నుంచి పార్కిన్సన్స్ ఉన్నాయి ఆయనకి సరే. అట్లాంటి ఆమె ఫోన్ చేసి కనుక్కొని, శ్రీనివాస్ గారు మీ ఆరోగ్యం మెరుగైనప్పుడు తీసుకుంటాము, నా కొడుకునో నా బిడ్డనో లేకపోతే ఆ స్థాయి వాళ్ళనోరన్న పెద్ద మనుషుల్ని ఇంటికి పంపించి ఆయన జాయిన్ అవుతా అంటే ఇంట్లో జాయిన్ చేసుకోవడం పద్ధతి. ఆయనకి పాపం ఆయనకి మైల్డ్ డిమెన్షియా ఉన్నది, మాట్లాడింది మర్చిపోతున్నాడు. అసలు ఈ సమయం కాదండి ఆయనకు రాజకీయాలు చేసేది. కాబట్టి చెప్తా ఉన్నా, దయచేసి నా సలహా, ఎందుకంటే నేను ఆయన సలహా నేను ఇన్లే, నేను నా పార్టీలకు నేను పోయినా, నా నాయకుడి కోసం నేను పనిచేస్తాను. ఇన్ని రోజులు ఆపేంటారు మీరే? 2015 కాంగ్రెస్ వాళ్ళు వెళ్ళగొట్టుకున్నారు, ఆయన టీఆర్ఎస్ పోయిండు, నేను రాజకీయాలు జాయిన్ అయినప్పుడు ఆయన కాంగ్రెస్ వాళ్ళనే లేడు. ఇవాళ ఆయన మళ్ళీ కాంగ్రెస్ పోతే నాకేం ఇబ్బంది లేదండి. ఆయన కాంగ్రెస్ పోయినా కమ్యూనిస్ట్కి పోయినా నాకేం ఇబ్బంది లేదు. నిన్న జరిగిన పద్ధతి తప్పు. సరే, ఎనీ ఇది మాట్లాడాల్సిన సమయం కాదు. ఆయన నడవలేని పరిస్థితి, మాట్లాడలేని పరిస్థితి, ఆయన మాట్లాడింది ఆయనకు గుర్తులేని పరిస్థితి. ఈ సమయంలో ఆయనని ఇబ్బంది పెట్టడము ఏ రకంగా కూడా మానసికంగా శారీరకంగా ఇబ్బంది పెట్టడం సబబు కాదు. ఇది నేను చెప్పదలుచుకుంది. దీనికి మించి నాకు డి శ్రీనివాస్ గారు ఆయన రాజకీయం పట్ల, నా రాజకీయానికి ఆయన రాజకీయానికి ఎటువంటి సంబంధం లేదు. రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ నేను అనేక మార్లు చెప్పిన, మళ్ళీ ఇది ఇవాళ కూడా చెప్తాను. థ్యాంక్ యూ.